బూటకపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి భాసిరెడ్డి గోవర్ధన్. బీజేపీ అభ్యర్థి అరవింద్ను గెలిపించేందుకు కాంగ్రెస్ కుమ్మక్కై రాజీనామా రాజకీయం చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటున్న భాసిరెడ్డి గోవర్ధన్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల హీట్ మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పూర్తిగా ఖరారు కావడంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు, ఎన్నికల ప్రచారంలోకి దూసుకువెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి భాసిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ ఎన్నికలు ఎట్లా తీసుకోబోతున్నారు, ఎట్లా ఉండబోతుంది? ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉంటుంది, ముగ్గురు టఫ్గా ఉంది. ఇప్పుడు పార్లమెంట్ నేను ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాను, వాళ్ళిద్దరూ సెకండ్ టైం కంటెస్ట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి కానీ, తర్వాత బీజేపీ నుంచి అరవింద్ కానీ, వీళ్ళిద్దరు రెండోసారి కంటెస్ట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నా. శాసనసభ్యుడిగా నాకున్న అనుభవాన్ని జోడించి జిల్లాలో మూడు ప్లేసుల నుంచి గెలిచిన కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి చాలామంది నాయకులు ప్రజలు నాకు టచ్లో ఉన్నారు, తర్వాత వాళ్ళ నాయకత్వాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే మంచి కార్యక్రమాలు చేసిండ్రో, జిల్లాను అభివృద్ధి చేసిండు ఆయన, అదేవిధంగా సంక్షేమ ఫలాలు అందించిండు. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు, మాకు ప్రతిపక్షమైనటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కడు ఏదో మమ్మల్ని ఓడిపోయిందిగా పని అయిపోయిందనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మా పక్కన్నారు, ప్రజలు మా దిక్కున్నారు. ఎందుకంటే మోసం మాటలు చెప్పి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండో ఆ వాగ్దానాలు శుద్ధ తప్పులు, పచ్చి అబద్ధాలు. ఆ అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి 115 రోజులు అయితే తవ్వుతున్నాం. ఏ ఒక్కటి, ఒక ఆర్టీసీ తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపన పోలేదు. రైతులు బాధపడుతున్నారు, వృద్ధులు బాధపడుతున్నారు, అదేవిధంగా మరి సామాన్య జనాలు కూడా బాధపడతా ఉన్నారు. కరెంటు దిక్కు లేక, సాగునీరు లేక, త్రాగునీరు లేక చాలా బాధలు పడతా ఉన్నారు. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు కేసీఆర్ గారు, కేసీఆర్ గారు ఉంటే ఇవన్నీ రాకపోతున్నాయి కానీ. కాబట్టి నేనేమంటున్నా అంటే అపోజిషన్లో ఉన్నటువంటి ఇద్దరు కూడా అభ్యర్థులు, బీజేపీ నుంచి సెకండ్ టైం కంటెస్ట్ చేస్తున్న అరవింద్ గారిని, అరవింద్ ఒకసారి ఎంపీ అయ్యండు, ఎంపీ జిల్లాకు ఏమరో పెట్టుండి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడు పసుపుబోర్డు అని చెప్పేసి ఒక స్టాంప్ పేపర్ రాసిచ్చిండు, ఇప్పుడు కూడా ఒక స్టాంప్ పేపర్ ఒక జీవో కాపీ తీసుకు పడేస్తాం మొగల మీద. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు ఒక పేపర్ ఇచ్చిండు, ఇప్పుడు ఒక పేపర్ ఇస్తున్నాడు. కాబట్టి ఈ పేపర్లు చూస్తున్నాడు తప్ప, ఏదే కానీ ఆ పేపర్లు చూస్తే తప్ప అమలు చేసిన పరిస్థితులు ఏం లేవు. షుగర్ ఫ్యాక్టరీ కూడా ప్రభుత్వం తెలియకుండా నేను సొంత డబ్బులతో తెలుస్తా అని చెప్పాడు. అన్నీ బూటకం మాటలు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటికంటే ఒకటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలకు వస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మేము అబద్ధాలు మాట్లాడతలేము. మేము ఈ ఇద్దరు అబద్ధాలు మాట్లాడి వచ్చే వాళ్ళను నిలదీసే సత్తా మాకుంది. ఇవాళ కేసీఆర్ గారు రైతులు పడుతున్న బాధలు చూసి తనకు కాలు నొప్పి ఉన్నా ఇలా ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. తన సొంత కూతురును జైల్లో వేసిన మనోధైర్యంతో మనోధైర్యం నింపే విధంగా కార్యకర్తలకు ప్రజలకు బయటకు వెళ్ళిండు ఆయన. ఈ విధంగా వాళ్ళు చేస్తారని అడుగుతున్నాను. ఎవడు చేయడు స్వార్థపరులు అలాంటి వ్యక్తుల మాట నమ్మే పరిస్థితులు లేరు. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తున్న ధైర్యం నమ్మకం నాకుంది. ఇంకోటి ఏంటంటే, గతంలో ఈ జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యుడు, ఇప్పుడున్న శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ను ఓడించిన ఘనత వీళ్ళిద్దరే దక్కింది. మధుయాజ్ గౌడ్ ఓడించింది వీళ్ళిద్దరే. ఓడించి వాళ్ళ పాత స్నేహితుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ శ్రీనివాస్ గారు, కొడుకు సపోర్ట్ చేసి బీజేపీ గెలిపించింది కూడా వీళ్ళే, అది అందరు తెలుసు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే, సుదర్శన్ రెడ్డి గారు తెలుసు, జీవన్ రెడ్డి ఓడిపోతాడు, గెలిచే పరిస్థితి లేదు. ఆ ఓట్లు కానీ ఇక్కడ ఉన్న ఓట్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అరవింద్కి వేయించి మళ్ళీ రెండవసారి కృతజ్ఞతలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కాబట్టి దీన్ని ముఖ్యంగా మైనార్టీ సోదరులు గమనించాలని మనం చేస్తున్నా. ఒకసారి గెలిపించిండు, గెలిచిన తర్వాత అరవింద్ ఏం మాటలు మాట్లాడుతున్నాడు, హిందూ ముస్లిం మధ్యలో కొట్లాడి పెట్టి రెచ్చగొట్టి, మరి ఆ వ్యక్తి రాజకీయంగా లబ్ధి పొందుతుడు తప్ప దానివల్ల ప్రజల కొరికింది ఏమీ లేదు. కాబట్టి ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. నేనేమంటున్నా అంటే, జీవన్ రెడ్డి గారు కూడా ఇవాళ గ్రాడ్యుయేట్ కమిటీ కాన్స్టిట్యూషన్ నుంచి ఎమ్మెల్సీ అయినారు. ఐదేళ్ళు అవుతుంది, ఎప్పుడైనా వచ్చిండ? ఇప్పుడంతా కూడా ఆయన ప్రాతినిధ్యం వహించాడు. ఎప్పుడైనా వచ్చిండా? ఎప్పుడు రాలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఏమైనా సహాయం చేసిందా, ఏమైనా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసిందంటే అది లేదు. ఇంకా 1 ఇయర్ ఉంది ఆయనకు. ఆయన ఏమంటాడంటే,
బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, మీ పని ఆల్రెడీ అయిపోయింది, మీ పని ఆల్రెడీ అయిపోయింది, జనంలో పల్చన అయిపోయింది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తిడుతున్నాం మిమ్మల్ని. ఆయన ఇంకేదో పెద్ద డాంబికలు పోయి మా ప్రభుత్వం ముందు మేము గెలుస్తామంటే ప్రజలకు గ్యారంటీ మీకు బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు చేసిన పని ఏంది? ఆరేళ్ళలో నీకు వచ్చిన పదవిని సద్వినియోగపరచకుండా, ప్రజలకు ఉపయోగపడకుండా మళ్ళీ నేను తగుదామని మళ్ళీ ఎంపీటీకి తీసుకుని వచ్చినా నా కోట్లేమంటే ఎవడు వేస్తాడు? వేసపరిస్థితులు లేరు. వాళ్ళందరికంటే భిన్నంగా బాగా పనిచేస్తానే నమ్మకం నాకు ఉంది. కాబట్టి దయచేసి తప్పకుండా జిల్లా ప్రజలు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని నిమ్మనం చేస్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి ఇవాళ 100 రోజులు అవుతున్నప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి బాజీరెడ్డి చెప్తున్నారు. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజలకు నిరంతరం అందులో అందుబాటులో ఉండి సేవ చేస్తానని బాజీరెడ్డి గోర్ధన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐనూస్, నిజామాబాద్ నుంచి.